జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగా సుబ్బారెడ్డి బిక్కవోలులో పాత్రికేయులకు శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై అడుపరిగని పోరాటం చేస్తున్న పాత్రికేయులను ఆదుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ బాషా అధ్యక్షతన పెద్దపూడి బిక్కవోలు మండల పాత్రికేయులకు శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎర్రబాట దినపత్రిక ఎడిటర్ పితాని రాము సమకూర్చిన శానిటైజర్లు, మాస్కులు, కూరగాయల కిట్లు అనపర్తి పౌల్ట్రీ ఫెడరేషన్ మరియు నెక్ కర్రీ వెంకట ముకుందరెడ్డి ఏర్పాటు చేసిన కోడిగుడ్లు ట్రేలను పాత్రికేయులకు అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి, ఎంపీడీఓ ఎం అనుపమ సతీష్, ఎస్ఐపి వాసు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి మాట్లాడారు. మా సోదరుడు సలీం గారు చెప్ప జరిగింది మనం చేసిన కార్యక్రమం. అంటే నాకు తెలుసుండగా కాకినాడలో కూడా పత్రికా సోదరులకి ఆ విధంగా కూడా ఎవరు చేయలేదు. మా సోదరుడు సలీం గారు మీ అందరికీ మన రైస్ కోసం చేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగింది. అంటే ఒక సంఘం, ఒక వ్యవస్థ, ఒక కట్టుబాటు, ఒక విధానం ఉంది కాబట్టి ఒక తాడిపై నడుస్తుందని చెప్పేసి నేను మొన్న కూడా అన్నాను. అలా అంటే ఇట్లా శానిటైజర్స్ కూడా పంపించో అంటే సరే అలా తీసుకొస్తాను, మీతో కట్టుబాటు ఉంది కాబట్టి నేను తీసుకొస్తాను చెప్తే, అదేవిధంగా కాయగూరలు కూడా అడిగితే అప్పుడప్పుడు తీసుకోవడం జరిగింది. అందులో మీరే కవర్ చేసుకున్న దానికి మాత్రం అడిగి అనుకోవద్దు. ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినాడు అందరికీ అన్నీ అందుతున్నాయి ఈ ప్రభుత్వం నుంచి, కానీ మాకు మాత్రం విలేకరులందరికీ మాత్రం ఏం అందుతా లేదు. నేనే కూడా జర్నలిస్ట్గా ఒక అధిపతిగా ఉండి కూడా నేనే ఏంటంటే నా వద్ద సహాయంగా ముందు కాకినాడ రూరల్ మండలం మా విలేకరులతో మొదలెట్టాను శానిటైజర్స్లు, మాస్కులు అండి. అట్లాగంటే ఏమిటంటే వాలంటీర్లకు కూడా మా మండలం 1100 మంది వాలంటీర్లు, 900 మందికి నేను గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మా కనుపూడి యూఎస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే పిటాపురం ఇవ్వడం జరిగింది. నాకేంటంటే రాజానగరం ఎక్కడ పెడితే అక్కడ అలా ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈ మధ్యన పోలీసు వారికి కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ డ్రైవర్స్ అసిస్టెన్స్ ఇచ్చింది. ఒక్కొక్క స్టేషన్కి 20 మందిని, 30 మందిని, 15 మంది ఇచ్చింది. అట్లాగా నేనేమైతే కాకినాడలో 180 మందికి ఇచ్చారు, వాళ్ళకి కూడా రేపు శానిటైజర్స్ ఇస్తున్నాను. అలాగే నేను రాజానగరం వైరస్ అనేది మన ప్రపంచం అంతా కూడా ఎంతో మహమ్మారిగా మారి ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతుందని చెప్పక్కలో మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే భారతదేశంలో ఈరోజు ఇంత తక్కువ స్థితి అనే చెప్పుకోవాలి. ఈ స్టేట్లో ఉండడానికి కారణం మన ప్రతమ ప్రధానమంత్రి అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెయిన్ బావాలు కృషి చేసి దీన్ని ఈ కంట్రోల్లో ఉంచడానికి, లాక్డౌన్ ప్రకటించ కంట్రోల్లో ఉంచడానికి ఎంతో కష్టపడ్డారు. ఇది ఇలాగే విజృంభించకుండా ఈ స్టేజ్లోనే వెళ్తే వస్తే 10 మంది చెప్పడం సెప్టెంబర్ వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. అంతకాలం ఈ ఇదే రేంజ్లో వెళ్తే పర్వాలేదు. ఏమైనా ఈ ప్రజలు ఈ ప్రభుత్వం వారు అలాగే ఈ పాత్రికేయులు ప్రెస్ ద్వారా టీవీల ద్వారా చేసిన హెచ్చరికలు మన భారతదేశంలోనే కాకుండా మన దేశం, మన ప్రాంతంలో ప్రజల జీవితాలు అదలపుతమైపోయింది. ఎందుకంటే చాలామందికి జీవనోపాధి కోల్పోయారు. మన ప్రభుత్వాధికారులు అలాగే పోలీసు సిబ్బంది అలాగే ప్రెస్ సిబ్బంది అందరూ కూడా ఎంతో కష్టపడి తమ వంతు తమకు అప్పచెప్పిన బాధ్యతే కాకుండా అడిషనల్గా
చేస్తూ చాలా సమాజానికి చాలా సేవ చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే ముఖ్యంగా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఈ పత్రికలు కొన్ని పత్రికలు స్టాఫ్ని తగ్గిస్తారని, రిపోర్ట్స్ తగ్గిస్తారని రకరకాల వార్తలు వస్తున్నాయి. అటువంటిది ఏమి లేకుండా ప్రభుత్వం వారు చర్య తీసుకుని, అలానే పాత్రికేయులకు కూడా ఒక ఈ ఎంతో కొంత ఈ కష్టకాలంలో ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని, అలానే ఈ ప్రతి నెల ఇచ్చి అదే రేషన్ ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి సభాముఖంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి మరియు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భాషా గారికి, అలాగే మిగిలిన ప్రెస్ సోదరులందరికీ మరియు విలేకరు గారు పితాని రాము గారు ఎంతో మంచి సద్భావంతో ప్రెస్ వాళ్ళు కూడా విలేకరులు కూడా ఇందాక మన ఈయన సోదరుడు చెప్పారు, విలేకరులు ఎంతోమంది శాలరీస్ వితౌట్ శాలరీస్తో పనిచేస్తున్నారు. అది కరెక్ట్. అది ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఆంధ్రభూమి కావచ్చు, ఇంకా అదర అదర్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్కి శాలరీ అనేది ఎంతో కొంత ఉంటుంది. కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఇప్పటికీ కొంచెం శాలరీ లేదు వాళ్ళకి. అయితే అవన్నీ గుర్తించి మన రాము గారు ప్రెస్ వాళ్ళు కూడా పబ్లిక్ పబ్లిక్ మన ఎవరో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానంగా కష్టపడి చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు ఈయన మనకి కూరగాయలు కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా శానిటైజర్ కావచ్చు ఈయన ప్రెస్ మిత్రులందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈరోజు ఈ కరోనా మహమ్మారిని మనం తగ్గించడంలో భాగంగా ప్రెస్ వాళ్ళు చాలా విధాలుగా మనకి మెసేజ్ రూపంలో డూస్ డోన్స్ అంటే ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఏ విధంగా ఏ వాట్ ఇస్ వాట్ అనేది ప్రెస్ ద్వారానే మన ప్రజలకు కావచ్చు మాకు కావచ్చు రోజు రోజు ఇన్ఫర్మేషను పలానా చోట ఎలా ఉంది, పలానా చోట ఎలా ఉంది, పలానా చోట రెడ్ జోన్ ప్రకటించారు, పలానా చోట గ్రీన్ జోన్ ప్రకటించారు అనేది ప్రజలకి, ఎంప్లాయీస్కి మరియు పొలిటికల్ లీడర్స్కి అందరికీ మధ్య ఒక సారిగా ఉండి ఈరోజు ఈ కరోనా ఈ మహమ్మారి అనేది దీన్ని అరికట్టడంలో పత్రికా విలేకరుల పాత్ర చాలా ఉందని ఒక చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవినీతి పనులు ఏమున్నా వాటిని ఉన్నత అధికారుల దృష్టి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి మన వంతు పాత్రగా మనం పోషించడం ముఖ్య ఉద్దేశంతోనే మనం ఈ వృత్తిలో కొనసాగుతున్నాం. అయితే అదేవిధంగా మన కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ లాక్డౌన్ సమయంలో ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. మనం కూడా ఏమి ఈ లాక్డౌన్ సంబంధించిన వార్తలు తప్ప, కరోనా వైరస్ సంబంధించిన వార్తలు తప్ప మిగతా ఏ వార్తలు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు అందరికీ తెలుసు, చాలా పత్రికలు టెలివిజన్ తీసేసి మెయిన్లోనే నాలుగు పేజీలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మన కుటుంబాలు మనం ఆదుకోవాలి కాబట్టి మానతో దృక్పథంతో దాతలు ముందుకొచ్చి మళ్ళీ పాత్రిక మిత్రులకి తమ తమ సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంఘం సంబంధించిన వాళ్ళు అడ్మిటింగ్ కూడా సంఘం వాళ్ళు కూడా మనకి గుడ్లను కూడా ఒక్కొక్క ట్రే ఒక్కొక్క రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా. వైద్యులు, పారిశుద్ధ కార్మికులు, పోలీసు సిబ్బంది ఈ ముగ్గురుతో పాటు మీడియా కూడా చాలా చిత్తశుద్ధిగా ప్రాణాలు తగ్గించి ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో తమ వంతు భాగంగా పాల్పంచుకుంటున్నారు. కాబట్టి మీడియా సోదరులకి ఉడతాభక్తి సహాయంగా ఏదో చిన్న చిన్న ఇది పెద్ద ఏర్పాటు కాదు కానీ ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో మన కాకినాడకు చెందిన ఎలమాట దినపత్రిక ఎడిటర్ పితాని రాము గారు శానిటైజర్ కిట్లు పంపిణీ చేస్తాను, అదేవిధంగా కూరగాయలు కూడా పంపిణీ చేస్తానని చెప్పి ముందుకు రావడం జరిగింది. అధ్యక్షుడు ఉస్మాన్ బాషా గారు వేదికపైకి వచ్చి మన కార్యక్రమాన్ని వేదిక పైన వస్తుందిగా కోరుచున్నాను.